దృష్టిని వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మై వరల్డ్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ఇలా ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినది మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నా వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్ గా వాచ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే ప్లీజ్ అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అందరైతే లైక్ చేయండి. సో లైక్ చేసినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. అండ్ దేన్ ఏ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? అదేంటో మీకే చూపిస్తాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈ పాల ప్యాకెట్స్ మీద అనమాట. ఏంటి పాల ప్యాకెట్స్ పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారు కదా? సో మరొక యూస్ఫుల్ వీడియోతోనే వచ్చానండి, అది కూడా ఈ పాల ప్యాకెట్స్ దాని మీద అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా వీడియో ఏంటి అంటే మనకు మార్కెట్లో చాలా రకాల పాల ప్యాకెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. దాంట్లో మనకి టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్డ్ మిల్క్, స్టాండర్డైజ్డ్ మిల్క్. సో టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, స్టాండర్డైజ్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్డ్ మిల్క్, ఇలా నాలుగు రకాల పాల ప్యాకెట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఏది మంచిది అండ్ వీటన్నిటికి డిఫరెన్స్ ఏంటి అండ్ ఏది ఎవరికి సూటబుల్ అనేది ఈ వీడియో అనమాట. సో టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్ ఎవరు వాడితే మంచిది, ఫుల్ క్రీమ్ మిల్క్ ఎవరు వాడితే మంచిది, అలాగే స్టాండర్డైజ్డ్ మిల్క్, ఈ మిల్క్ ప్యాకెట్స్ అన్ని ఎవరు వాడితే ఎవరికి బాగుంటుంది, ఎవరికి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తానమాట. సో అందుకే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేసినట్లయితే మీకైతే వీడియో అర్థం కాదు. సో అందుకే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియో అయితే చూసేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే వీడియో చూసేయండి. పల్లెటూరులో ఉంటే ఇంటికి వచ్చి పాలు పోస్తారు, అదే పట్టణాల్లో ఉంటే మనమే పాల ప్యాకెట్స్ కొనుక్కోవాలి. కాలం మారింది, చదువులని ఉద్యోగాలని అందరూ పట్టణాలకి వెళ్తున్నారు, పాలు పోసేవారు లేరు. ఇప్పుడు అన్ని పాల ప్యాకెట్సే కదా, అందులో పాల ప్యాకెట్స్కి అందరం అలవాటు పడ్డాం. పాల ప్యాకెట్స్లో చాలా రకాలుగా అమ్ముతున్నారు, అందులో ఏ పాలు ఎవరు తాగితే మంచిదో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. అందులో ఫుల్ క్రీమ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, అలాగే టోన్డ్ మిల్క్, స్టాండర్డైజ్డ్ మిల్క్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఫుల్ క్రీమ్ పాల గురించి తెలుసుకుందాము. ఫుల్ క్రీమ్ పాలు అనగా ఒక గ్లాస్ పాలల్లో 3.5% కంటే ఎక్కువ కొవ్వు పదార్థం కలిగి ఉంటుంది. ఈ పాలు చిన్నపిల్లలకి, యంగర్స్కి అండ్ శరీర ఆకృతి కోసం కష్టపడే వాళ్ళు తాగితే మంచిది. ఈ పాలు ఒక గ్లాస్ తాగితే 150 క్యాలరీలు వస్తాయి. ఇప్పుడు స్టాండర్డైజ్డ్ మిల్క్ గురించి తెలుసుకుందాము. సో స్టాండర్డ్ పాలు, ఈ పాలల్లో సుమారుగా ఒక గ్లాస్ పాలల్లో 3.5% కంటే తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది. సో దీన్ని మనం ఎవరైనా కూడా తాగొచ్చు. ఇప్పుడు సింగిల్ టోన్డ్ మిల్క్ గురించి తెలుసుకుందాము. ఫుల్ క్రీమ్ పాలల్లో పాల పొడి అండ్ వాటర్ కలిపి సింగిల్ టోన్ పాలుగా తయారవుతుంది. సింగిల్ టోన్ పాలల్లో కూడా ఫుల్ క్రీమ్ పాలల్లో ఉండే అన్ని విటమిన్స్ ఉంటాయి, కానీ ఒక గ్లాస్ పాలల్లో 3% కంటే తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది. ఈ పాలు ఒక గ్లాస్ తాగితే 120 క్యాలరీలు వస్తాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ పాలు తాగితే మంచిది. అండ్ ఫైనల్గా డబుల్ టోన్డ్ మిల్క్ గురించి తెలుసుకుందాము. డబుల్ టోన్డ్ పాలు, ఈ పాలు కూడా సింగిల్ టోన్ పాలు లాంటిదే, కానీ ఒక గ్లాస్ పాలల్లో 1.5% కంటే తక్కువ కొవ్వు ఉంటుంది మరియు బాడీ వెయిట్ని పెంచకుండా తగ్గించకుండా స్థిరంగా ఉండాలనుకునే వాళ్ళు తాగితే మంచిది. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అన్నీ కూడా క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశానండి. అండ్ దీంతో మీరు ఏది వాడాలి అనేది మీకు తెలిసే ఉంటుంది. సో అది మీకు ఏది బెటర్ అనిపిస్తే అది యూజ్ చేయొచ్చు. అండ్ ఫిట్నెస్ కోసం మీరు మిల్క్ తాగాలి అనుకుంటే మాత్రం అది ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. బాయ్ బాయ్.